రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ 255 గ్రామ పంచాయతీలు 87 మున్సిపల్ వార్డులో వైద్యాధికారులు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సౌకర్యం కల్పించుకోవాలన్నారు. వైద్యాధికారులకు ఒక రోజుకు 1500 రూపాయల చొప్పున వారికి దినసరి వేతనం కల్పించడం జరిగిందన్నారు. ప్రారంభం రోజు కంటి వెలుగు ఉత్తేజంతో మొదలవుతోంది, ముగింపు రోజు అదే ఉత్తేజం ముగించాలన్నారు. సుందరమైన అందాన్ని చూడాలంటే కళ్లే ప్రధానం కాబట్టి కొందరు మేధావులు సర్వేంద్ర నయనం నేత్రం ప్రధానం అన్నారని మంత్రి వివరించారు. ఆహార పోషకాలు సరైన మోతాదులో అందుకుంటే కంటి చూపు అంధత్వం అనే లోపం వస్తుందన్నారు. 2018 ఆగస్టు 15వ తేదీన మొదటిసారి కంటి వెలుగు ప్రారంభం చేయడం, రెండోసారి ఈ నెల 18వ తేదీన కార్యక్రమం తలపెట్టినట్లు మంత్రి వెల్లడించారు. ఎందుకంటే ఈరోజు ప్రజాప్రతినిధులు, ఎందుకంటే అధికారులు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనగా తెలంగాణ అభివృద్ధి కొరకు ఏ విధంగా నిరంతరం కృషి చేస్తున్నారో అదే విధంగా నిరంతరం కృషి చేస్తూ వారందరూ కూడా తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న అధికారులకి ఈరోజు ఈ 2వ విడత ఈ కార్యక్రమంలో వారు కూడా సహాయ సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి సహాయ సహకారం అందించడానికి మన గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు సిద్ధంగా ఉండి గ్రామాల్లో వాళ్ళకి గౌరవించి ఎటువంటి సమస్యలు లేకుండా గ్రామాల్లో మనం ఉండి పనిచేసే విధంగా వాళ్ళకి సహాయ సహకారం అందించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా గౌరవ ఎంపీపీలు కానీ, గౌరవ ఎంపీటీసీలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఎవరు ఎక్కడ అవకాశం ఉంటే ఆ గ్రామాల్లో మననే మన గౌరవ మంత్రి మనోజు నరేంద్ర రెడ్డి గారు చెప్పినట్టు ఆ గ్రామాల్లో నిద్ర చేసి కూడా అక్కడ ఉన్న సమస్యల మీద అదేవిధంగా మనకు అవకాశం వచ్చినప్పుడు ఈ కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొనాలని సన్నద్ధతగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గద్వాల జోగులాంబ జిల్లాలో ఈ సమావేశ నిర్వహణ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు 2023 ఇప్పుడు ఆలస్యంగా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు మీరందరూ ఉంటుంది. ఈ జిల్లాలో మీకు తెలుసు 255 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 27 మున్సిపాలిటీ, 87 వార్డులు ఉన్నాయి 4 మున్సిపాలిటీలలో. వీటన్నిటికీ కలిపి 100 రోజులలో ఈ కార్యక్రమాన్ని 100 వర్కింగ్ డేస్, 100 రోజులు అంటే 100 రోజులు కాదు, 100 పని దినాలలో పూర్తి చేయడం అన్నమాట. వర్కింగ్ డేస్ జనరల్ హాలిడేస్ అదేవిధంగా వీకెండ్స్ తీసేస్తే మిగిలినటువంటి వారానికి 5 వర్కింగ్ డేస్ చొప్పున ఈ కార్యక్రమం 100 రోజుల పాటు నిర్వహించదలపెట్టింది ప్రభుత్వం. టీములుగా 25 టీములు వేయడం జరిగింది. 19 గ్రామీణ టీములు, 6 అర్బన్ టీమ్స్. ఈ టీంలో ఉండేటువంటి వాళ్ళు మీకు తెలుసు పిఎస్సికి సంబంధించినటువంటి డాక్టర్ బృందంతో పాటు వాళ్ళ సపోర్టింగ్ స్టాఫ్ ఉంటుంది. శాఖ మంత్రి వారిలో శ్రీ సిద్ధిరంజన్ రెడ్డి గారికి ఈ కంటి వెలుగు కార్యక్రమం 18 తారీఖు నుంచి మనము మన జిల్లాలో ప్రారంభిస్తున్నాము. ఈ కంటి వెలుగు కార్యక్రమంలో 18 సంవత్సరాలు మీరిన ప్రతి ఒక్కరికి కూడా ఉచిత కంటి పరీక్షను జరపడం జరుగుతుంది. ఈ కంటి పరీక్షను గ్రామ స్థాయిలో, మున్సిపాలిటీలో అయితే వార్డు స్థాయిలో అక్కడికే వెళ్ళి ఒక శిబిరం ఏర్పాటు చేసి అక్కడే ఉన్న గ్రామస్తులకు మరియు మున్సిపాలిటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉచిత కంటి పరీక్షను చేయడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి జిల్లా స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు, అలాగే మున్సిపల్ కమిషనర్స్ మీకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అన్నవి ఉన్నాయి. మీరు ఈ క్యాంప్ ప్రాపర్గా ప్లాన్ చేసి ఆర్గనైజ్ చేస్తే తప్పకుండా మనము సక్సెస్ చేస్తాము. కాబట్టి ఎంపీడిఓస్, మున్సిపల్ కమిషనర్స్ అండ్ పంచాయత్ సెక్రటరీస్ మీకు మీ గ్రామంలో మరియు మీ మున్సిపాలిటీలో నిర్వహించబోయే ఈ కంటి వెలుగు శిబిరాలన్నీ కూడా మీరు యాక్షన్ ప్లాన్ ప్రకారం ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. ప్రతి గ్రామంలో మరియు ప్రతి వార్డులో ఏ తేదీ నాడు ఈ కంటి వెలుగు శిబిరం అనేది ఏర్పాటు చేయబోతున్నామనే యాక్షన్ ప్లాన్ కూడా డీటెయిల్డ్గా తయారు చేసి ఇప్పుడు అందరికీ కూడా సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క గ్రామంలో ఏ తేదీలో అయితే కంటి వెలుగు క్యాంప్స్ ఏర్పాటు చేస్తున్నారో వాటికి మీరు ముందే అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. టామ్టామ్ ప్లేస్ కానీ మరియు వివిధ మీ శానిటేషన్ ఆటోస్లో కానీ అనౌన్స్మెంట్స్ ద్వారా కానీ అందరికీ కూడా
ఏంటా